నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మద్దాళిగిరి పర్యటన. నూతన పైప్లైన్ల ద్వారా త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే ప్రకటన. కొత్తపేట శివాలయంలో అభివృద్ధి పనులకు శ్రీకారం. విడతల వారీగా ఆలయాల అభివృద్ధికి చర్యలు చేపడతామన్న ఎమ్మెల్యే ముస్తఫా. డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర్యం, ప్రపంచ అభివృద్ధిలో మన పాత్రపై చర్చా గోష్ఠి. విస్తృత నైపుణ్యంతో ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో ఉందని వక్తల వెల్లడి. స్థిరంగా కొనసాగుతున్న కరోనా వైరస్. నగరంలో 46, జిల్లాలో 173, రాష్ట్రంలో 1535 పాజిటివ్ కేసులు నమోదు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళిగిరి నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. ఈ మేరకు 39వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే స్థానిక సమస్యలపై ఆరా తీశారు. గుంటూరులో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే మద్దాళిగిరి తెలిపారు. ఈ మేరకు 39వ డివిజన్ వైసీపీ నాయకులు మార్కెట్ బాబుతో కలిసి గుజ్జనగుండ్ల కళ్యాణి నగర్ లో శనివారం ఆయన విస్తృతంగా పర్యటించారు. డివిజన్ లో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 39వ డివిజన్ లో ఎత్తైన ప్రదేశాలు, చిన్న సైజులో పైప్ లైన్లు ఉన్న కారణంగా త్రాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఇందుకోసం పెద్ద సైజులో పైప్ లైన్లను ఏర్పాటు చేసి త్రాగునీటి కొరతను అధిగమిస్తామని చెప్పారు. అదేవిధంగా విడతల వారీగా రోడ్లను కూడా అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈరోజు గుజ్జనగుడ్లో కళ్యాణ్ నగర్ లో పర్యటిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ టైలైన్ ప్రాబ్లం మూలంగా అదిగాక ఇప్పుడు గత 30 ఏళ్ళ తర్వాత ముందు వేసిన లైన్ పైప్ లైను మరి ఇక్కడ చిన్నదవడం, మరి ఇక్కడ జనసంద్రం ఎక్కువగా పెరగడం, మరి వాటర్ ప్రాబ్లం ఉండటంతో ముఖ్యంగా ట్రైలైన్స్లో కళ్యాణ్ నగర్లో ఈ ప్రాబ్లం ఎక్కువ కనబడుతుంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న మా కార్పొరేటర్ గారు మరి చెప్పంగానే అమ్మటే మరి ఈరోజు వచ్చి ఆ లైన్ కూడా ప్రపోజల్ చూస్తూ ఉన్నాము. మరి ఈ లైన్ కూడా పాత లైన్ తీసేసి కొత్త లైను 10 అంగుళాలు కూడా మార్చే ప్రణాళిక కూడా ఇప్పటికే మరి డిఈ గారు, ఏఈ గారు చెప్పడం, మరి ఇది అప్రూవల్ చేయించుకొని సుమారుగా 30 లక్షల కాస్టుతో మరి ఇది అప్రూవల్ చేయించుకొని త్వరలోనే టెండర్ పిలిపించుకొని మరి త్వరలోనే వర్క్లు కూడా స్టార్ట్ చేస్తాము. మరి అలాగే కొన్ని రోడ్లు కూడా చిన్న చిన్న రోడ్లు సమస్యలు ఉన్నాయి ఇక్కడ, మరి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని అవి కూడా ఎత్తులేకపోవడం, మరి కాలువలు కూడా కట్టించుకునే పని చేస్తామని చెప్పి మరి ప్రజలు కూడా తెలిసాం. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో 75 వసంతాల స్వాతంత్ర్యం, ప్రపంచ అభివృద్దిలో మన స్థానం అనే అంశంపై చర్చాగోష్ఠి జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాలసీలు దేశం అభివృద్ది చెందే విధంగా ఉండాలని అన్నారు. విద్యా విధానంలో అనేక మార్పులు రావాల్సి ఉందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో 75 వసంతాల స్వాతంత్ర్యం, ప్రపంచ అభివృద్దిలో మన స్థానం అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. విద్య అభివృద్ది చెందినప్పుడే దేశం అభివృద్ది సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట అధ్యకులు వి లక్ష్మణ్ రెడ్డి, ఆర్థికవేత్త అబ్బురాజు రాజశేఖర్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఈతర శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల స్వాతంత్ర్యం వచ్చే సందర్భంగా దేశమంతా కూడా దేశం సాధించిన విజయాలు, 75 సంవత్సరాలు వచ్చిన విజయాలు, రావాల్సిన ఇంకా చేయవలసిన పనుల గురించి చర్చిస్తూ ఉన్నది. ఈరోజు జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. దేశం అనేక రంగాల్లో పురోభివృద్ధి సాధించినా ఇంకా సాధించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. వాటిని పునఃసమీక్షించుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు లేకపోతే అధికారంలో ఉండేవాళ్ళు కొన్ని కార్యక్రమాలు ప్రజా సంక్షేమం కోసం చేస్తూ ఉంటారు, ప్రజా అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం చేస్తూ ఉంటారు. దాన్ని సివిల్ సొసైటీ చర్చించి సివిల్ సొసైటీ దాన్ని మంచి చెడ్డల్ని ప్రభుత్వాలకు వెంటనే నివేదించే విధంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. సివిల్ సొసైటీ గ్రూప్స్ మన దేశంలో చాలా వెనుకబడి ఉన్నాయి. ఉంటే ఏది ఉంటే అది కరెక్ట్ అని చెప్పడం, లేకపోతే సైలెంట్గా ఉండటం అనే ఒక నిర్లిప్త ధోరణి మనకి మన దేశంలో ఉంది. దాని నుంచి అధిగమించాల్సిన అవసరం ఉంది. సివిల్ సొసైటీ గ్రూప్స్ ప్రభుత్వాలని కరెక్ట్ చేసే విధంగా, మంచి సూచనలు చేసే విధంగా ఎదగాలనేది
కొత్తపేట శివాలయంలో ఈ రోజు పలు ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ఇతర అతిథులు భక్తులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి సకల శుభాలు కలుగుతాయని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా చెప్పారు. ఈ మేరకు కొత్తపేట శివాలయంలో స్వామివార్లకు ఇటీవల శాలాహారం ఏర్పాటు చేయగా తాజాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి వెండి కిరీటం, రుద్రాక్ష మండపం తదితర అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీధర్ నూతన పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. నగరంలోని ఆలయాల అభివృద్దికి ప్రత్యేక కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లడించారు. గుడి చైర్మన్ శ్రీధర్ గారు ఈ రోజు బ్రహ్మాండమైన గుడి డెవలప్మెంట్ కోసం అహర్నిశలు కృషి చేసి ఈ గుడిని డెవలప్మెంట్ చేయడానికి ఆయన చేస్తున్న కృషికి ఆ భగవంతుడు మెచ్చుకుంటాడనే నమ్మకం నాకుంది. ఎందుకంటే శివయ్య స్వామికి రుద్రాక్ష మండపం మరి ఎవరు గుంటూరు నగరంలోనూ లేదు అని నేనైతే అనుకుంటున్నా. అదేవిధంగా అంటే దాతల సహాయంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెండి కిరటం, అభయహస్తాలు, కవచాలు మరి అన్నీ చేసి మరి ఈ గుడిని డెవలప్మెంట్ చేస్తున్నందుకు ఆ భగవంతుడు ఆయన్ని శ్రీరామరక్షగా ఆయన ఉండాలని కోరుకుంటూ. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 173 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 170,493 కి చేరింది. రాష్ట్రంలో 19,92,191 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజల నిర్లక్ష్యం కారణంగా కరోనా వైరస్ మళ్లీ విస్తరించే అవకాశాలున్నాయి. డెల్టా ప్లస్ పేరుతో ప్రపంచ దేశాలను కరోనా వైరస్ ఇప్పటికే హడలెత్తిస్తోంది. మన దేశంలో కూడా కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. మాస్క్ పెట్టుకోకపోవడం, భౌతిక దూరాన్ని విస్మరించడం, శానిటైజేషన్ లాంటి ప్రక్రియకు స్వస్తి చెప్పిన కారణంగా రాష్టంలో జిల్లాలో సైతం కరోనా పాజిటివ్ కేసులు పెరిగే అవకాశాలున్నాయి. ఫస్ట్ సెకండ్ వేవ్లతో పోలిస్తే కరోనా థర్డ్ వేవ్ మరింత ప్రమాదకరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇప్పటికైనా నిబంధనలు పాటించి కరోనా వైరస్ నియంత్రణకు సహకరించాలని కోరుకుందాం. జిల్లాలో శనివారం 173 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 170,493 చేరింది. ఒక్కరు కోవిడ్ బారినపడి మరణించడంతో మృతుల సంఖ్య 1,165 చేరింది. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. రైల్పేట 2, విద్యానగర్ 1, ఆర్టీసీ కాలనీ 1, శారదా కాలనీ 1, పట్టాపురం 1, రాజేంద్ర నగర్ 1, గుజ్జన్గుండ్ల 1, అరండల్పేట 2, ఆనందపేట 2, వికాస్ నగర్ 1, రెడ్డిపాలెం 2, హిమని నగర్ 3, యాదవ్ బజార్ 1, కొత్తపేట 3, హెచ్పీ కాలనీ 1, ఎన్జీఓ కాలనీ 1, కొరటిపాడు 1, నల్లచెరువు 1, పాత గుంటూరు 1, పొత్తూరువారితోట 2, నేతాజీ నగర్ 1, ఐపీడి కాలనీ 2, బాలాజీ నగర్ 2, గోరంట్ల 2, మంగళదాస్ నగర్ 2, ముత్యాలరెడ్డి నగర్ 3, ఎన్టీఆర్ స్టేడియం 1, నాస్ సెంటర్ 2 కేసులు నమోదయ్యాయి. 173 కేసులు నమోదు కాగా నగరంలోనే 46 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాలో అమరావతి 3, అచ్చంపేట 1, క్రోసూరు 1, మంగళగిరి 10, మేడికొండూరు 1, ముప్పాళ్ల 1, పెదకాకాణి 4, పెదకూరపాడు 1, ఫిరంగిపురం 1, ప్రత్తిపాడు 2, సత్తెనపల్లి 3, తాడేపల్లి 6, తాడికొండ 4, తుళ్లూరు 4, గురజాల 2, పిడుగురాళ్ల 1, బొల్లాపల్లి 1, చిలకలూరుపేట 9, ఎడ్లపాడు 3, ఈపూరు 1, నాదెండ్ల 5, నర్సరావుపేట 14, నూజెండ్ల 3, నకరికల్లు 1, రొంపిచెర్ల 2, సావల్యపురం 2, వినుకొండ 3, అమృతలూరు 1, బట్టిప్రోలు 5, బాపట్ల 2, చేబ్రోలు 4, దుగ్గిరాల 6, కాకుమానం 1, కొల్లిపర 1, నిజాంపట్నం 1, పొన్నూరు 4, తెనాలి 9, చుండూరు 2, వేమూరు 2 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్ట్రంలో 1,535 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 19,92,191 చేరింది. 19,60,350 మంది డిశ్చార్జ్ కాగా 18,210 మంది చికిత్స పొందుతున్నారు. 16 మంది కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 13,631 చేరింది. 69,880 శాంపిల్స్ పరీక్షించగా 1,535 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. ఇంకా రెండు వార్తలు ఉన్నాయి.
75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సమాజానికి విశిష్ట సేవలు అందించిన పలు రంగాల్లోని వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్కరించారు. కోవిడ్ సమయంలో సేవలందించిన గుంటూరు కోవిడ్ ఫైటర్స్, మాజీ సిపాయి, విశ్రాంత నర్సింగ్ విద్యార్థులు, ఆర్ఆర్ వృద్ధుల ఆశ్రమ సేవకులను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మస్తాన్ వలీ మాట్లాడుతూ విశేషమైన సేవలను అందించిన వ్యక్తులను సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. పార్లమెంట్ సమావేశంలో ప్రజా సమస్యలను ప్రస్తావించకపోవడం దారుణమని అన్నారు. పెగాసిస్పై పార్లమెంటులో చర్చకు తెరలేపితే గొంతు నొక్కుతున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు కుచ్చుటోపీ పెట్టే పనిలో గత 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. మోడీ ఒత్తిడితో రాహుల్ గాంధీ ట్విట్టర్ను బ్లాక్ చేయటం దారుణమని అన్నారు. బీజేపీ పార్లమెంట్లో చట్టాలు అమలు చేసేటప్పుడు ప్రాంతీయ పార్టీలు మాట్లాడకపోవటం సిగ్గుచేటన్నారు. రైతులు రమారమి సంవత్సరం కావస్తా ఉంది, 3 నెలల చట్టాలు రద్దు చేయండి రా మహాప్రభు అంటే దాని మీద చర్చ లేదు. పెగాసిస్ అనేటటువంటి దేశంలో మన భారతీయుల యొక్క జర్నలిస్టులు, పత్రికా యజమానులు, మీడియా రంగ యజమానులు, మరి అట్లానే సుప్రీంకోర్టు జడ్జిలు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో రాహుల్ గాంధీ గారు, పీకే గారు, మమతా బెనర్జీ ఇటువంటి వ్యక్తుల యొక్క ఫోన్లు కూడా ట్రాపింగ్ జరుగుతూ ఉంటే దీని మీద చర్చ పెట్టాలి అంటే ప్రభుత్వం ముందుకు రానటువంటి పరిస్థితి. ఇవాళ దేశంలో పెట్రోల్ డీజిల్ పెరుగుతూ ఉన్నాయి, దీని మీద చర్చ పెట్టాలి అంటే చర్చ పెట్టలేనటువంటి పరిస్థితి. ప్రతిపక్షాల గొంతు నొక్కేసేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. దీన్ని ఏ విధంగా చూడాలో ప్రజలు ఆలోచన చేయాలి. ఇలాగ దేశం కోసం పనిచేసినటువంటి ఈ దేశం శాంతి కాముకమైనటువంటి దేశం. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, ముస్లిం రాజులు పరిపాలించారు, ఎంతమంది ఎవరు పరిపాలించినప్పటికీ కూడా శాంతి కాముకులుగా అయినటువంటి భారతీయులు ఆలోచించి సరైన సమయంలో సరైన విధంగా జవాబు చెప్పినటువంటి పరిస్థితి. ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో హోండా యాక్టివా 125 స్కూటర్ 50% గ్రోత్ ని సాధించింది. ఈ సందర్భంగా కొత్తపేటలోని సంతోష్ హోండా షోరూంలో శనివారం సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరిపి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హోండా కంపెనీ ప్రతినిధులు హిటోరి యోషిమురా శాన్, వివేక్ తలూజా శాన్, శ్రీవాత్సవ్ శాన్, మసనోరి కిటో శాన్, ఉడుమల అనంత్, సంతోష్ హోండా షోరూం ప్రొపరేటర్ చుక్కపల్లి జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. వినియోగదారులను ఆకర్షించడంలో అమ్మకాల్లో హోండా బైక్లు ముందంజలో ఉండడం ఆనందంగా ఉందని జగన్మోహన్ రావు తెలిపారు. కస్టమర్ల ఆదరాభిమానాలు నిరంతరం పొందేలా ప్రయత్నం చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ 125 యాక్టివా 125 స్కూటర్ 50% గ్రోత్ అయినందున మన హెచ్ఎంఎస్ఐ డైరెక్టర్ గారు హిటో గారు వచ్చిన సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి ధన్యవాదాలు చెప్పారు సంతోష్ హోండా వారికి. అట్లాగే ఈ గుంటూరు ప్రజలకు కూడా మా ధన్యవాదాలు తెలుపుతూ ఈ సేల్స్ నిరాగా డెవలప్ చేయాలని, మీ సపోర్ట్ అంతా కావాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన ఉద్యమం 606వ రోజుకు చేరింది. పోలీసులను అడ్డుపెట్టి రాజధాని ఉద్యమాన్ని వైసీపీ ప్రభుత్వం అడ్డుకోలేదని రాజధాని రైతులు, మహిళలు అంటున్నారు. రాష్ట రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకు ఎన్ని రోజులైనా పోరాటం కొనసాగుతుందని చెబుతున్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ 606వ రోజు దీక్ష శిబిరాలలో నిరసన తెలిపారు. అమరావతి రాష్ట రాజధానిగా ఉంటుందని చెప్పి ఇప్పుడు 3 రాజధానులు అని మాట్లాడటం సీఎం జగన్ కు తగదంటున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసినటువంటి ఈ ముఖ్య పట్టణానికి ఆయన కనీసం 606 రోజుల నుంచి ఈ ప్రజలు ఈ విధంగా ఉద్యమం చేస్తుంటే ఈనాటి వరకు నోరిప్పకుండా ఆయన కూర్చున్నాడంటే ఆయన అసలు ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి అవునా కాదా? లేకపోతే మిగతా రాష్ట్రాల వరకు ఆయన ప్రధానమంత్రి, ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి కాదా అని ఆయన తీరు చూస్తుంటే అనిపిస్తుంది. పట్టించుకున్నారు, ఇప్పుడేమో వంతెనల దొంగ పోవటం, దిగ్జీల దొంగ పోవటం, మట్టి కాజేసి పోవటం, మేము ధర్నాలు ఉంటే మీరు సచివాలయానికి వెళ్తా కాపలా ఒక మనిషికి 10 మందిని పోలీసులను పెట్టి లాఠీలతోటి మరి తాళ్ళు వేసి నెట్టి మరి ఇదేసి కంప
అదేసి మమ్మల్ని ఎక్కడికి పానీరు నెట్టేస్తారు మందడం చుట్టూ మల్కాపురం చుట్టూ ఇటు పోదామంటే సాయిబాబా గుడికి పానీయకుండా పోలీసులు తాళ్ళేసి నెట్టేస్తున్నారు ఇదేం రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యంగా చేస్తున్నావు నువ్వు పరిపాలన చక్కగా చేయటం లేదు నువ్వు ఇందుకేనా దోసుకుపోటానికేనా నువ్వు చేసింది అయ్యా విజయసాయిరెడ్డి గారు ఇక్కడ ఉద్యమం లేదు ఏమి లేదు అని అంటున్నావు నువ్వు ఉద్యమం లేదు రైతులు లేరు అన్నప్పుడు ఇక్కడికి రావచ్చుగా మీరు 150 మంది ఎమ్మెల్యే వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు కదిలితే పోలీసులు వేల మందిని దించి మమ్మల్ని ఊర్లో నుంచి బయటికి బానికోకుండా ఇక్కడ ఉద్యమం లేదు ఏమీ లేదు అంటున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి రావచ్చుగా ఇక్కడికి వచ్చి మా దగ్గర మాట్లాడవచ్చుగా తెలుగు మహిళా రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటులో గుంటూరుకి అధిక ప్రాధాన్యం దక్కింది ఈ మేరకు ఉపాధ్యక్షురాలిగా నేపాక పద్మావతి అధికార ప్రతినిధిగా మల్లే విజయ నియమితులయ్యారు వైసీపీ ప్రభుత్వంలో వంచనకు గురైన ఆడపడుచులకు తెలుగు మహిళలు అండగా ఉండాలని టీడీపీ నాయకులు కోవెలమూడి రవీంద్ర సూచించారు ఈ మేరకు తెలుగు మహిళా రాష్ట ఉపాధ్యక్షురాలిగా నియమితులైన నేపాక పద్మావతి అధికార ప్రతినిధిగా నియమితులైన మల్లె విజయలను శనివారం ఆయన అభినందించారు తెలుగు మహిళా రాష్ట కార్యవర్గంలో గుంటూరుకి అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా నాని తెలిపారు అదేవిధంగా తమకు పదవులు రావడానికి సహకరించిన నేతలకు పద్మావతి విజయ కృతజ్ఞతలు తెలిపారు మహిళల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తామని వారు వెల్లడించారు గుంటూరులో టీడీపీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు రాష్ట్ర మహిళా కమిటీలో అధికార ప్రతినిధి చేశారంటే నానిగారు చలవే మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే ఒకటి పశ్చిమ నియోజకవర్గం నుంచి నానిగారికి తెనాలి శ్రవణ కుమార్ గారికి అట్లాగే కనపర్తి శ్రీనివాస్ గారికి ఇంకా మిగతా పెద్దలందరూ కూడా మాకు ఈ పదవి రావడానికి సహకరించారు మా సాయి శక్తుల కూడా మేము పార్టీ కోసం కష్టపడి పనిచేస్తామని తెలియజేసుకుంటాం నాకంటూ ఒక గుర్తింపు స్థానాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఈరోజు స్టేటు మహిళా గ్రూప్లో నాకు ఉపాధ్యక్షురాలుగా పదవి ఇచ్చారు నానిగారు పశ్చిమ నియోజకవర్గం నుంచి చాలా సంతోషం అండి నాకు మళ్ళా జయదేవ్ గారికి శ్రావణ్ కుమార్ గారికి కనపర్తి శ్రీనివాస్ గారికి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటాం సచివాలయానికి శాఖాధిపతులు విధిగా హాజరు కావాలని సీఎస్ ఆదేశాలు ఇవ్వటం చూస్తే రాష్ట్రంలో పాలన ఎలా ఉందో అర్థమవుతుందని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు ప్రభుత్వానికి పరిపాలన అంటే ఏమిటో కూడా తెలియటం లేదని అశోక్ బాబు విమర్శించారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ చేయటం అనేది కరెక్ట్ కాదన్నారు ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదని చెప్పారు రిజిస్ట్రేషన్ కూడా గ్రామ సచివాలయాల్లో చేస్తాము రెండు ఏదైతే స్త్రీ సంక్షేమం కింద అపాయింట్ అయ్యారో మహిళలు వాళ్ళందరం కూడా పోలీస్ కానిస్టేబుల్గా మేము కన్వర్ట్ చేస్తాం అన్నారు అసలు ఈ ప్రభుత్వానికి పరిపాలన అంటే తెలియదంటాకి ఈ రెండే ఉదాహరణలు స్త్రీ సంక్షేమానికి అపాయింట్ చేసిన ఆడపిల్లలు ఇది సివిల్ సర్వీసు ఆఫీస్ లాగా ఉంటుందని చెప్పి చాలామంది దానికి వచ్చారు ఇప్పుడు దాన్ని పోలీస్ కానిస్టేబుల్కి కన్వర్ట్ చేసి మీరు వాళ్ళకి డ్రెస్ వేసి మీరు పోలీస్ కానిస్టేబుల్ అంటే అందరూ దానికి బస్ అంగీకారం చెప్పకపోవచ్చు అలాగే ఇందులో ఇంకో మోసం కూడా ఏంటంటే రేపు దాదాపు 13 నుంచి 14,000 ఉన్న ఈ మహిళా కానిస్టేబుల్స్ అందరినీ మేము భర్తీ చేసాం కాబట్టి ఫర్దర్గా మేమేమి పోస్టులు భర్తీ చేయమని చెప్పి చెప్పడానికి అవకాశం మరి మొన్న డీజీపీ గారు చెప్పారు మేము సంవత్సరానికి 7,000 మందిని ఫిలప్ చేస్తామని ఎక్కువ ఎవరిని చేస్తారు కానిస్టేబుల్స్ కొద్దిమంది ఎస్ఐని చేస్తారు మిగతాది ఎవరు పోలీస్ రిక్రూట్మెంట్ బేట్లు చేయరు డిఎస్పీలు అందరూ కూడా పబ్లిక్ సర్వీస్ ద్వారా రావాలి మరి ఈ మహిళా ఎవరైతే స్త్రీ శిశు సంక్షేమ శాఖ కింద సర్వీసెస్ కోసం నియమించబడ్డారో వాళ్ళని పోలీసుగా కన్వర్ట్ చేస్తే మరి పోలీస్ అపాయింట్మెంట్లు ఏంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది దీంతో రానున్న 48 గంటల్లో తుఫానుగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది అల్పపీడన ప్రభావంతో కోస్తా ఆంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచనున్నాయని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిక జారీ చేశారు
అదేవిధంగా అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో కూడా వర్షం ఆరంభమైంది. తేలికపాటి వర్షం చిరుజల్లులతో వేసవి తాపం నుండి ప్రజలకు కాస్తంత ఉపశమనం కలిగింది. గుంటూరు మార్కెట్లో ఇటీవల అరుదైన పండ్లు దర్శనమిస్తున్నాయి. ఎక్కడో విదేశాల్లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో లభించే అరుదైన ఫలాలు నగరంలో కూడా అందుబాటులో ఉంటున్నాయి. ధర కాస్త ఎక్కువగా అనిపించినప్పటికీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫలాలు కనుక ఎంతో ఇష్టంగా ఆరగించి మధురానుభూతిని పొందుతున్నారు ప్రజలు. ఈ పళ్ళని చూడండి, వివిధ ఆకృతుల్లో ఎంతగా ఆకర్షిస్తున్నాయో, వింతైన రూపాల్లో దర్శనమిస్తున్న ఈ ఫలాలను చూస్తుంటే వెంటనే కొనేయాలని, ఆ వెను వెంటనే తినేయాలని అనిపిస్తుంది కదూ. అవును, ఇది అక్షరాల నిజం. ఎంతో అరుదైన పళ్లు ఇటీవల గుంటూరు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా అన్కాట్, రెడ్ పియర్, కివి, లిచి, డ్రాగన్ ఫ్రూట్ లాంటి అరుదైన ఫలాలు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఎక్కడో విదేశాల్లో పెద్ద పెద్ద మాల్స్ లో మాత్రమే ఇలాంటి పళ్లు ఇప్పటివరకు దొరికేవి. కానీ ఇటీవల కాలంలో మన నగరంలో కూడా అరుదైన ఫలాలు విరివిగా లభిస్తున్నాయి. వినియోగదారుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు వివిధ రాష్ట్రాల నుండి ఈ పళ్లను తీసుకువస్తున్నారు. ధర కాస్త ఫిరం అయినప్పటికీ వినియోగదారులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ పళ్లను కొనుగోలు చేసి ఆరగించి మధురానుభూతిని పొందుతున్నారు. ఇందులోనూ రక్త కణాలు పెంపొందించడం, రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు ఈ అరుదైన ఫలాల్లో ఉంటుందనే ఉద్దేశంతో తరచూ ప్రజలు ఈ పళ్లను కొని ఎంతో ఇష్టంగా తినడం ఆరంభించారు. అయితే వరుసగా కరోనా వైరస్, లాక్డౌన్ల కారణంగా వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. సీమరేగాయలు, కివి ఫ్రూట్స్, ఆలుబాకర, అంజూరా పళ్ళు అమ్ముతాను. హైదరాబాద్ చిట్టుబాటు అంటే వ్యాపారాలు లేవు, లాక్డౌన్ వల్ల ఏంటి వ్యాపారాలు లేవు, అన్నిటికీ వస్తున్నాయి. ఇప్పుడు అంతా వ్యాపారం ఏంది, తోటలు పెరిగినాయి, కోటి వ్యాపారం అయిపోయింది. ఏం అవకాడు అంటారండి, కేరళ నుంచి వస్తే మనకి ఇది హార్ట్కి చాలా మంచిది. ఇది మొత్తం ఇది కేరళ ఫ్రూటే. ఇంతకుముందు ఆల్ వెరైటీ అమ్మేవాడిని నేను కూడా. అవకాడు ఇదేమో పియర్స్ అంటారు, రెడ్ పియర్స్ అంటారు దీన్ని. ఇది కేరళ ఫ్రూటే. విటమిన్స్ అంతా కోవిడ్కి కానీ దీనికి కానీ ప్లేట్లెట్స్ అవన్నీ పడతాయి, బ్లడ్ పడుతుంటాయి, వాటికి మంచిది ఇవి. ఇవన్నీ ఇక్కడ ఇంతకుముందు దొరికే కాదు, ఈ 2 ఇయర్స్ నుంచి అమ్ముతుంది ఇవి. ఇవి లీచీ అంటారు ఇవి. ఇది పేరు ఒరిజినల్ పేరు రాంబుటాను. చైనా వచ్చేంతకుముందు మొత్తం చైనా ఆపేసి మన కంట్రీస్కి మన ఇండియా ఫుడ్ అనమాట ఇది. కివి ఇంతకుముందు 50 రూపాయలు 60 రూపాయలు అమ్మేవాళ్ళు అవుట్ ఆఫ్. మనకు కూడా వచ్చేసింది కివి, అందు పండిస్తున్నారు. అందువల్ల 20 రూపాయలకి వచ్చేసింది. ఇప్పుడు 50 రూపాయల నుంచి 100 రూపాయల దాకా దొరుకుతున్నాయి. మంచి బెస్ట్ క్వాలిటీ అయితే 100 రూపాయలు. తక్కువ తెప్పిస్తే తక్కువ అమ్ముతుంది అంతే. అంత లాక్డౌన్ కానీ జనాల దగ్గర డబ్బులు లేకుండా తింటున్నారు, తెలుసు కాబట్టి తింటున్నారు. అదనపు కమిషనర్ మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ నిరంజన్ రెడ్డి ఈరోజు నగరంలోని పోలింగ్ బూత్ వద్ద ఏర్పాట్లను మరియు బీఎల్ఓలు విధులకు హాజరైంది లేనిది తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ 2021 జనవరి 15 స్పెషల్ సమ్మరీ రివిజన్ నందు ఓటు నమోదు చేసుకున్న వారు ఈ ఎపిక్ పీడీఎఫ్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. లాం పరిధిలోని ఓ స్కూల్లో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భారతదేశ రక్షణ వ్యవస్థలో విధులు నిర్వహిస్తూ వీరమరణం పొందిన 3 సైనికుల సతీమణులకు వీర నారీమణి పేరుతో గౌరవించి సత్కార కార్యక్రమాన్ని 25వ బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ ఆర్ జయకుమార్ మాట్లాడుతూ మేరా భారత్ మహాన్ అనే సందేశం భారతదేశ సైనికుల హృదయాల్లో ఎప్పుడూ పరిమళిస్తూనే ఉంటుందని అన్నారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.